మనం ఎవరి కడుపులో పుట్టాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కానీ మనం ఎంచుకునే స్నేహితులను మాత్రం మన నిర్ణయానికి వదిలేస్తాడు. ఈ చిన్నపిల్లల ఆటపాటలు వీళ్ళ మాట్లాడిన చిలిపి మాటలు నాకు సంతోషం అనిపించి వీడియో తీశాను ఫ్రెండ్స్. మీరు కాలి చూసి నవ్వుకోవడానికి మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నిన్న చాక్లెట్స్ ఇచ్చిర్రా మరి శివగాడు వరుణ్ గాడు మా ఫ్రెండ్ చాక్లెట్స్ ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని అడిగి తీసుకొచ్చింది ఇచ్చిండా ఇచ్చిండా ఆడికేస్తే వీళ్ళు వాడికే పెడతారా వాడు వరగా శివగాడు వస్తుందా అయితే ఈ ఏ పేరు నారా నీ పేరు యశ్వంత్ యశ్వంత్ వచ్చేసి వరుణ్ తేజ్ క్లాస్మేట్ వీళ్ళు థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. నువ్వు వస్తా థర్డ్ క్లాస్ అనే నారా మీరు అంతా క్లాస్మేట్సేనా? నీ పేరు ఏం పేరు? శ్రీకర్. నువ్వేనా? ఊరికి అంటాడు వరుణ్ తేజ్ మా శ్రీకర్ ఫ్రెండ్ ఇట్లా అని చెప్పి అంటాడు. నీ పేరు బేటా? యశ్వంత్, శ్రీకర్, వరుణ్ తేజ్. ఈ వరుణ్ తేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇవాళ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే నిన్న చాక్లెట్ తీసుకోవేనా? ఇచ్చిండారా? మరి నువ్వు చాక్లెట్స్ చేయడానికి బాయ్స్ బాయ్స్ తీసుకోదరా? నువ్వు గర్ల్ ఎందుకు తీసుకోవాలి? కాదురా నాయన, నువ్వు అసలు బాయ్స్ బర్త్డే అయితే బాయ్స్ తీసుకొని పోవాలి కదా. నువ్వు గర్ల్ తీసుకొని పోతే వస్తున్న అవుతారు వరుణ్ గారు షో గారు కాదు. మళ్ళా వరుణ్ గారి దగ్గర పెద్ద చాక్లెట్ నువ్వు చాక్లెట్ ఇస్తే నేను తీసుకోపోతా అని చెప్పిన కదా. చాక్లెట్ తీసుకున్నాక వాడిని తీసుకోపో శివగారు కట్లే చెప్పిన కదా. వరణి గారా బేట, ఇట్రా ఇట్రా ఏమన్నాడు చెప్పు ఫ్రెండ్. ఏగా నవ్వుకోవడానికే సీరియస్ అయ్యా గన్నులో చెప్పు. నువ్వు అయితే నిన్ను ఏమన్నాడు ఫ్రెండ్? పెద్ద చాక్లెట్ ఇచ్చేది తీసుకోవతా అంటాడు. చాక్లెట్ ఇచ్చే షాడు తీసుకోవతాడు సపరేట్. అన్ని ఇచ్చేస్తాను అన్ని అందరికి. మళ్ళీ తీసుకో అంటే ఇక వీళ్ళందరికి చాక్లెట్ నీవు పెద్ద ఇస్తే నీకు ఇస్తా, నేను తీసుకోపోతా నువ్వు పెద్ద అంటే నీ అని చెప్పి శివకుడు వరుణ్ తేజ్ చెప్పినావట. వరుణ్ తేజ్ అరే పోయేటప్పుడు ఒకళ్ళు ఎమ్మడి పెట్టుకోపోతారంట కదా బేట, స్కూల్ వాళ్ళు అందరు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి పోయినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ తీసుకోపోతారా? చాక్లెట్స్ ఇవ్వడానికి బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు క్లాస్ లో? వరుణ్ తేజ్ ఆమెనా? మరి మమ్మీ ఏం స్పెషల్ చేసింది ఈరోజు? నీ బర్త్డే కదా బేట, పూరి టిఫిన్ అయిందా? త్రీ కేక్స్ వస్తున్నాయి. త్రీ? ఎవరెవరు? డాడీ ఒకటి, ఫ్రెండ్స్ ఒకట? కాదు డాడీ ఇంకా డాడీ ఒకటి చేస్తాడు, అత్త ఒకటి చేస్తుంది, పిన్ ఒకటి చేస్తాడు. అత్త వస్తుందా? మీ అత్త కూడా ఇక్కడేనా? పిన్ని మమ్మీ వాళ్ళ సిస్టరా? ఆమె కూడా ఇక్కడనేనా? ఇక ఫుల్ పార్టీ అయితే నైట్ అసలే సండే నీ బర్త్డే, బిర్యానీ కేకా? మరి మా శివతేజ్ లేడు కదా, మరి ఎట్లా? దసరాకు పోయిన మా వీడియోలు చూస్తారా మీరు? చూస్తలేరా ఫోన్ లో? ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోస్ వస్తా చూడు యూట్యూబ్ లో. ఫోన్ లో చూడు, మమ్మీ ఫోన్ లా, డాడీ ఫోన్ లా, బిఎస్ఆర్ బ్లాగ్స్ అని కొడితే వరుణ్ వీడియోస్ వస్తాయి. వరుణ్ మొత్తం ఊళ్ళే స్విమ్మింగ్ చేసేది, సైకిల్ దొక్కేది, ఫ్రెండ్స్ తోటి ఉండేది ఊర్లో విలేజ్ లా. వరుణ్ తేజ్ కు ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ చూస్తాడు, చెట్టు ఎక్కుతాడు వరుణ్, అన్ని ఉంటాయి దాని చూడలే. స్విమ్మింగ్ చేస్తాడు, అన్ని ఉంటాయి. వరుణ్ తేజ్ వస్తాయి, నువ్వు చూడలే? చూస్తలేవు ఎప్పుడు? చూడలే నీకు చూపిస్తావు. బిఎస్ఆర్ బ్లాగ్స్ అని చెప్పి కొడితే వస్తుంది దాంట్లో వరుణ్ తేజ్ గురించి మొత్తం. చెట్లు ఎక్కుతాడు మస్తు ఊర్లో. ఇంకా అడుగు వరుణ్ తేజ్, వరుణ్ మంచి అవుతున్నా? బాగానే వచ్చినాయి మొన్న, వరుణ్ మంచి అవుతుందా?
రైటింగ్ అయితే ఇంప్రూవ్ అయ్యింది మంచి రాస్తుంది ఇంగ్లీష్ ద స్కూలేనా వెరీ గుడ్ మంచిగా ఓహో మీ బ్రదరే కదా ఓకే రైట్ 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 వెరీ గుడ్ డాడీ కష్టపడి బట్టలు బర్త్డే కేసుకున్నాడు వస్తా కొనుక్కున్నాడు టాపింగ్ బర్త్డే ఇవి కానీ నా ఇష్టంతో ఇప్పుడు వేసేసుకున్నాడు మేము అట్లా అంటే ఈయనకు ఒక జత రెండు జతలు బర్త్డేకి ఇంత అస్తాకి రెండు జతలు ఈయన తెలిసి నాకు వస్తుంది మేము షేర్ చేసుకుంటాం ఇట్లా మేమిద్దరము అయితే నాలుగైన షేర్ మా అన్నకి డిఫరెంట్ ఇంకో అన్న ఉన్నాడా అన్న ఉన్నాడు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారా నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఒక అన్న ఒక అన్న అంటే నువ్వు ఫోర్ కదా సెకండ్ 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 ఈయన థర్డ్ ఇంకో ఫోర్ నీ పేరేం పేరు బేటా నీ పేరేం పేరు జశ్వంత్ వెరీ గుడ్ అవుతుందా థర్డ్ క్లాస్ పోతావా థర్డ్ క్లాస్ కి పోనంటే అప్పుడప్పుడు పోవాలన్నా చూడాలి తమ్ముళ్ళు మంచిగా అవుతారా లేదా అని చెప్పి కూడా పంపిస్తే చూడు ఏమంటారు లైన్ లో కట్టిస్తారు కట్టిస్తే నువ్వు మంచిగా చదువుతున్నావా ఇప్పుడు వచ్చిన చూడు అడుగుతా ఇంకా మా తమ్ముడు అడుగుతా మంచిగా అడుగుతారా అని చూస్తా రోజుకి తెలుతా కదా అంటే ఇక్కడ వాళ్ళ క్లాస్ లో ఏం చేస్తారని మెల్లగా చూస్తా సాయంత్రం దావత్కి పోతావా ఏం తీసుకపోతావు నిన్న చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చేదాకా వరుణ్ తేజ్ నిన్నే తీసుకపోతా నువ్వేరా అని చెప్పారా చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమైనా పిల్లలు తీసుకొని పోయినా అరే గట్లా చేస్తున్నారు రా అయితే శివగత్తుడు సగ అయితే నువ్వు సార్ చాక్లెట్ నిన్నే తీసుకపోతా అక్క మంచిగా ఉన్నారు ఎవరో మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.